పాకాల చివరి ఆయకట్టుకు నిరంధించడంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు అధికారులు వైఫల్యం చెందగా కిందే ఆయకట్టు వందలాది ఎకరాల్లో పొలాలు పుట్టదశలో ఎండిపోగా కొత్తూరు గ్రామ చివరిలో ఎండిన పొలాలను పరిశీలించి తక్షణమే అధికారులతో పంట సర్వే చేయించి నష్టపోయిన రైతులకు ఎకరానికి 50,000 రూపాయల నష్టపరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న ఎంపీపీ మరియు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ రవీందర్రావు వారి వెంట జగన్మోహన్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు హరిబాబు రైతులు నరసింహ రాజు బాపు సింగ్ తదితరులు ఉన్నారు. ప్రకటించడం జరిగింది. ఏదైతే వానాకాల పంట పూర్తయిన తదుపరి రబీ సాగుకు ముందుగా పాకాల చెరువు నీటి మట్టాన్ని అంచనా వేసుకొని సంగం కాలువ తుంగబంధం జాలుబంధం పస్నూరు మాటు వీరారం కింద ఈరోజు సుమారు 6,500 ఎకరాలకు పండుతున్నట్టుగా వారు తైబందిని నిర్దేశించి ప్రకటించడం జరిగింది. పాలు పోసే దశలో ఉన్న నోటికాడికొచ్చే పంట కూడా ఈరోజు వేలాది పెట్టుబడి పెట్టిన పంట అంతా కూడా ఎర్రగా ఎండిపోయి మొత్తాన్ని కూడా నెర్రలు మార్చిపోయినాయి. కనీసం ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. ప్రతిపక్షం అడిగితే ఇది ఒక సమస్యనని చెప్పి ఈజీగా తీసేసుకుంటా ఉన్నారు. కానీ అడిగే అవకాశాన్ని కూడా సద్విమర్శ ప్రజలకు మేలు చేసి ఏదైనా విమర్శ ఉంటే అది సద్విమర్శగా స్వీకరించి ప్రయత్నం చేయాలి. మొన్న 2 రోజుల కింద ఏదో పాకాల చెర్ల మేము మోటార్లు పెడతా మోటార్ల కోసం ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ రైతులంతా 4 రోజులు అవుతుంది కాలువ గుండా నీళ్లు రాలేకపోతున్నాయి. మాకు అసలుకే కూడా ఇక్కడ పంట ఎండిపోతా ఉన్నది అని చెప్పి తప్పకుండా తక్షణం రైతులకు నష్టపరిహారం అంచనాలు వేసి నష్టపరిహారాలను రూపొందించి నీ యంత్రాంగంతో కాలువ మీద తిప్పి పొలాల మీద తిప్పి మొత్తం నోటు చేసుకుని సర్వే చేసి ఈ రైతులకు ఎకరానికి 40,000 తగ్గకుండా కనీస నష్టపరిహారం అందింపాలనేది మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ప్రజాప్రతినిధిగా ఒక ఎంపీగా ఒక జెడ్పీటీసీగా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కోరుతా ఉన్నాం. మేము ఒక్కటే చేతులు మొక్కి కోరేది కూడా ఈ క్రెడిట్ కూడా మాకేం అవసరం లేదు. మీరు రైతులను ఆదుకునే ప్రయత్నం చేయండి.